గిరిజనులు ఎట్లా బాధపడుతున్నారు, దళిత ప్రజలు ఎట్లా బాధపడుతున్నారు, చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఇంకా విఆర్ఏలు సమయం. విఆర్ఏలు అంటే ఎవరే వాళ్ళు, వాళ్ళంతా కూడా కావలికారులు. ఒకప్పుడు కావలికారులు కడుపీదరికల్లో ఉండేటువంటి సుంకరి పనిచేసేటువంటి ఊరు మస్కురులు వాళ్ళు. ఏదో వాళ్ళకు కొంత చదువుకుని ఉంటే వాళ్ళకు మంచి జీవితం రావాలని చెప్పి హామీలు ఇచ్చాడు. ఇలా విఆర్ఏలు మొత్తం సమ్మె చేస్తాను. మీకు దమ్ముంటే, మీకు దమ్ముంటే మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, ఈ విఆర్ఏలు అంతా కూడా కడుబీదరిక నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పు. నీ దమ్ముంటే ఆ పని చేయడం చేత కాదు. మీకు మీకు ఏమైనా ప్రగతి భవన్లో పోవాలి, గులాంగురి చేయాలి, దండం పెట్టాలి, వంగి వంగి బానిస లెక్క బయటికి రావాలి తప్ప మీకు మీకు సొంత ఆలోచన ఉందా? మీ జాతి పట్ల మీకు ప్రేమ ఉందా? విఆర్ఓలు ఎలకల బాధకి వెళ్ళి తగులబెట్టుకుంటారా? నిజంగా ఎక్కడన్నా కరప్ట్ ప్రాక్టీస్ అయిన అధికారం ఉండొచ్చు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని లేక వీటి కంట్రోల్ చేసేటువంటి ఆలోచన లేక ఇవాళ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే ఏర్పడుతుంది. దాంట్లో సజీవ సాక్ష్యం విఆర్ఓలు. విఆర్ఓలని ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది నేను ఎయిర్పోర్ట్లో దిగితే కరోనా సర్టిఫికేట్ల ఇన్స్పెక్షన్ కోసం పెట్టిన వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు గ్రామ కార్యదర్శులు ఏడుతారు, విఆర్ఓలు ఏడుతారు. ఏ గ్రామ స్వరాజ్యం, ఏ గ్రామాల అభివృద్ధిలోనే ఈ రాష్ట్రం బాగుపడ్డని చెప్పి భావించినవో ఆ గ్రామాలలో ప్రజల్ని పట్టుకొని ఏడ్చే విఆర్ఓల గురించి, విఆర్ఓల గురించి, గ్రామ కార్యదర్శుల గురించి, ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి వాళ్ళ ఉసురు తప్పకుండా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు మీరు తప్పించుకోలేరు మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు కాక, కానీ వాళ్ళ ఉసురు మాత్రం తప్పకుండా కేసీఆర్కి మాత్రమే తగులుతుంది. కేసీఆర్ బాధ్యత తప్పకుండా దాన్ని మాడి మాసేపటి ఆస్కారం ఉంది. ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. నేను ఒకటే నేను